హమ్ ఛానల్. అనుగ్రహం భక్తి ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. అక్టోబర్ 8, 2023 ఆదివారం శ్రీ శోభకృత నామ సంవత్సర దక్షిణాయనం వార్ష ఋతువు భాద్రపద మాస కృష్ణపక్ష నవమి ఆదివారం నుంచి భాద్రపద అమావాస్య శనివారం 14, 2023 గోచార ఫలితాలని నేటి గ్రహస్థితి ఆధారంగా వ్యక్తిగత రాశి ఫలితాల ప్రకారం చూసుకుందాం. ఇప్పుడు తెలుసుకుందాం. ఆదిత్యమండలస్థాన పరబ్రహ్మస్వరూపిణి చందోమయీ గాయత్రి మాం రక్షత సనాతని శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతే. ముందుగా నేటి గ్రహస్థితి. మేషరాశిలో గురువుతో కూడినటువంటి రాహు, సింహరాశిలో శుక్రుడు. ముందుగా నేటి గ్రహస్థితి. మేషరాశిలో గురువుతో కూడినటువంటి రాహు, కర్కాటక రాశిలో చంద్రుడు, సింహరాశిలో శుక్రుడు, కన్యారాశిలో రవి బుధులు, కుజుడు అలాగే కేతువు కలిసి తులారాశిలో, కుంభరాశిలో శనీశ్వరుడు. ఈ యొక్క గ్రహస్థితి ఆధారంగా వ్యక్తిగత రాశి ఫలితాలని ఇప్పుడు చూద్దాం. ముందదిపతి రాశి తులారాశి. ఈ యొక్క తులారాశిలో చిత్త 3-4 పాదాల వారు, ఈ రాశిలో చిత్త 3-4 పాదాల వారు, స్వాతి 4 పాదాల వారు, విశాఖ 1-3 పాదాల వారు వస్తారు. వీరికి గ్రహస్థితి చూసుకున్నప్పుడు ఈ యొక్క లగ్నంలోనే కుజుడు, కేతువు, అలాగే 5వ స్థానంలో శనీశ్వరుడు, 7వ స్థానంలో గురువుతో కూడినటువంటి రాహువు, 10వ స్థానంలో చంద్రుడు, 1వ స్థానంలో శుక్రుడు, 1000వ స్థానంలో రవిబుధుల యొక్క స్థితి. ఈ యొక్క గ్రహస్థితి చూసుకున్నప్పుడు వీరికి కొంచెం పెద్దల నుంచి ఇబ్బందులు ఎదురవడానికి, అలాగే పై అధికారులతోటి కొంచెం మాటలు పడడానికి ఆస్కారం కనబడుతోంది. అంతేకాకుండా తాము ఉత్సాహంగా ముందుకు వెళ్ళినా కూడా కొన్ని పనులు సరైన సమయంలో పూర్తి కావు, దానివల్ల వీరికి మానసిక ఆందోళన పెరుగుతుంది. అలాగే వీరు చేయవలసిన పని చాలా ఎక్కువ కనబడుతోంది, సమయం చాలా తక్కువగా ఉంది అనేటువంటి ఆందోళనతో రాత్రులు వీరికి కూడా నిద్ర కూడా పట్టకపోవడానికి ఆస్కారం కనబడుతోంది. కాబట్టి ఆ యొక్క నిద్రలేమి వల్ల వీరికి అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి. కాబట్టి ఆ విషయంలో వీరు జాగ్రత్త వహించాలి. అలాగే ఈ రాశి యొక్క వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు కొంచెము ఈ యొక్క ప్రభుత్వ అధికారుల వల్ల కొంచెం చిక్కులు ఎదుర్కోవాల్సినటువంటి అవసరం కనబడుతోంది. కాబట్టి ఆ విషయంలో వీరు జాగ్రత్త వహించాలి. అలాగే కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారు వీరిని కొంచెం బలవంతపెట్టి వీరితోటి డబ్బుల విషయంలో కానీ లేదా ఆహార విషయంలో కానీ వీరితో విభేదించవలసినటువంటి రోజులు కనబడుతున్నాయి. కాబట్టి ఆ విషయంలో వీరు జాగ్రత్త వహించాలి. అలాగే ఈ రాశి వారు తమ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు కొత్త కోర్సుల గురించి కానీ లేదా విదేశీ విద్య గురించి కానీ ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వాటికి కొంచెము అనుభవజ్ఞుల యొక్క సలహాలు తీసుకుని తదు అనుగుణంగా మీరు కనుక ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మీ యొక్క విజయం పొందడానికి ఆస్కారం కనబడుతోంది. అలాగే ఈ రాశి వారు ఎవరైతే కొంచెం దూర ప్రాంత ప్రయాణాలు చేద్దామనుకుంటున్నారో వారు ఆ సమయంలో కొంచెం వాహనాల పట్ల కొంచెం ముందు కనుక జాగ్రత్త వహించడం వలన, అంతేకాకుండా మీరు కనుక సొంతంగా డ్రైవ్ చేస్తూ ఉంటే ఆ డ్రైవింగ్ చేసే సమయంలో కొంచెం అప్రమత్తంగా ఉండడం వలన మీకు కొంచెం ప్రమాదాలు తప్పడానికి ఆస్కారం ఉంది. అలాగే ఈ రాశి వారికి కొంచెము అధికంగా రక్తపోటు కానీ లేకపోతే దెబ్బలు తగలడానికి ఆస్కారం ఉంది. కాబట్టి మీరు ఆ విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి. ఈ రాశి వారు తాము తలపెట్టిన పనులన్నింటిలోనూ కూడా విజయం పొందడానికి, అలాగే వీరికి సమయం అనుకూలంగా ఉండడానికి వీరు ప్రతినిత్యము కూడా గణపతి ఆరాధన, అలాగే మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామికి గుడికి వెళ్ళి
ఆయనకి కొంచెం పాలాభిషేకం చేయించడం ఎంతైనా శ్రేయస్కరం. శుభం భూయాత్. ఈ యొక్క రాశి ఫలితాల్లో సూచించిన విధంగా మీరు దైవారాధన చేసుకుంటూ జాగ్రత్తలు పాటించి మీ యొక్క విలువైన సమయాన్ని ఈ వారం అంతా కూడా జాగ్రత్తగా గడుపుతూ మీరు దైవం అనుగ్రహం పొందాలని ఆశిస్తూ శుభం భూయాత్. అహం ఛానల్.